ఈరోజు యావత్ ప్రపంచానికి కావలసినటువంటి ఒక మంచి అంశాన్ని బైబిల్ ద్వారా ఈ ప్రపంచానికి ఒక సరికొత్త విషయాన్ని ప్రభుత్వాలు చేయనివి దేవుడు మాత్రమే చేసేది ప్రభుత్వాలకు తెలియనిది దేవునికి మాత్రమే తెలిసినటువంటి యావత్ ప్రపంచము అనుభవిస్తున్నటువంటి పేదరికం పేదరికానికి కారణాలు బేదలుగా దరిద్రులుగా ఎందుకు మిగిలిపోతున్నారు దీని వెనుక ఉన్నటువంటి కారణాలు నేటి వరకు ప్రభుత్వం కూడా తెలుసుకోలేకపోయింది విచిత్రం ఏంటంటే ఏ విషయమైనా బైబిల్ దేవుడు తప్ప ఎవ్వరు చెప్పలేరు మనం ఎంత ఆలోచించుకున్నా పేదరికాన్ని నిర్మూలించాలనుకున్నా ఎందుకు పేదవారుగా ప్రజలు మారిపోయారు అంటే మనుషులు ఎన్నో రకాలైనటువంటి కారణాలు చెప్తారు కానీ మానవుడు ఊహించి చెప్పిన కారణాల కంటే దేవుడు మనిషిని చేసి ఆ మనిషిని చూసి ఏమని చెప్తాడో ఒక్కసారికి పేదరికానికి కారణం ఎవరు మానవ తప్పిదమా ప్రభుత్వాల దేవుడా ఎవరు కారణం ఈ కారణం ఏంటో పేదరికం ఎలా వస్తుందో పేదరికంలో ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఇవన్నీ బైబిల్ ఏం చెప్పిందో ఒకసారి మనం అందాం సామెతల గ్రంథము 31వ అధ్యాయము సామెతల 31వ అధ్యాయము 7వ వచనం వారు త్రాగి తమ పేదరికం మరుతురు తమ పేదరికం మరుతురు తమ శ్రమను ఇక తలంచుకుందురు బైబిల్ ఏమంటుందంటే ఈ పేదరికం పేదవారు ఈ బేదలుగా ఉన్నటువంటి వారు ఏంటి జీవితం ఎందుకు నేను ఇలాగా పేదవాడిగా మారిపోయాను నా తల్లిదండ్రులు కూడా ఎందుకు సంపాదించలేకపోయారు ఈ పేదరికాన్ని మరిచిపోవాలి అని వారట త్రాగి తమ పేదరికము మరుతురు చూడండి బైబిల్ అంటుంది పేదరికం మరిచిపోవాలి అంటే త్రాగుతారట తెచ్చిన డబ్బు సాయంత్రం అయిపోయిన వెంటనే రాత్రికి త్రాగేస్తాడు ఎందుకు త్రాగుతున్నాడు అంటే ఎవరి త్రాగుబోతులు ఎందుకు త్రాగుతారు అంటే బైబిల్ చెబుతుంది పేదలు త్రాగుతారు అంటే పేదరికానికి త్రాగుడే కారణమా అంటే పేదరికానికి కారణం ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది ఎన్నైనా చెప్పచ్చు కానీ బైబిల్ అంటుంది అతడు ఎందుకు త్రాగుతున్నాడు అంటే అతన్ని అడిగితే ఏటోనండి బాధలండి కష్టాలండి ఇబ్బందులండి ఎందుకండి జీవితం పేదరికం అండి అందుకేనండి కొంచెం ఇది పుచ్చుకుంటేనండి అన్నీ మర్చిపోవచ్చు విచిత్రం చెప్పమంటారండి త్రాగితే పేదరికం మర్చిపోతారని తాగని వాళ్ళకు కూడా తెలియదు ఇంతవరకు ఈ విషయం పేదరికం మర్చిపోవాలంటే త్రాగితే మర్చిపోతాడట అందుకే ఏదో ఒక పాట కూడా ఉంటుంది కదా త్రాగితే ఏదో ఉంటుంది ఒక పాట త్రాగితే మర్చిపోతాను అయినా త్రాగగలను మర్చిపోతే త్రాగనివ్వను ఏదో మరువగలనని ఉంటుంది బైబిల్ నిజంగా ఎంత వండర్ఫుల్ బుక్ అండి పేదవారు త్రాగితే పేదరకు మర్చిపోతారట నిజం కదండి అంటే పేదరకు మర్చిపోవాలంటే త్రాగాల త్రాగితే మర్చిపోతారా పేదరికాన్ని పోగొట్టుకోవాలంటే
ఏం చేయకూడదో అది బైబిల్ చెప్తుంది. పేదరికాన్ని మర్చిపోవాలంటే ఏం చేస్తున్నారో అది బైబిల్ చెప్తుంది. త్రాగితే పేదవాడవు. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడినటువంటి ఆ 200 300 నువ్వు సాయంత్రం తాగేస్తున్నావు గనుక నువ్వు పేదవాడివైపోతున్నావు. పేదవాడిగా ఉన్నటువంటి నువ్వు అనుకుంటున్నావు త్రాగితే మర్చిపోతాను అనుకుంటున్నావు, కానీ త్రాగితే ఇంకా పేదవాడివైపోతావు, దరిద్రుడివైపోతావు. ఎంత బాగా చెప్తుంది చూడండి బైబిల్. త్రాగి తమ పేదరికమును మరుచురు. త్రాగటండి తమ పేదరికమును మరుతురు. పేదరికాన్ని మర్చిపోవాలి అంటే త్రాగాలి అనుకుంటుంది. అందుకే ఈరోజు ప్రపంచంలో ఎక్కువ తాగుతున్న వాళ్ళందరూ ఎవరంటే పేదలేనండి. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అప్పులు ఇవన్నీ మర్చిపోవాలి అంటే త్రాగుడులో ఉందన్నమాట. ఇది త్రాగి పేదరికం మర్చిపోతున్నాడు, త్రాగే ఆ డబ్బు దాచుకుంటే బాగుండు. త్రాగకుండా త్రాగకుండా ఆ డబ్బు దాచుకుంటే బాగుండు, పేదవాడు కాకపోవును. రోజుకు 200 త్రాగుతున్నావు అంటే నెలకి 6000 త్రాగుతున్నావు. అంతే కదండి, నెలకి 6000 త్రాగుతున్నావు. నువ్వు త్రాగేది 6000 అయితే మిగిలిన వాడికి ఇప్పి మరి ఏదో ఇప్పించడం లేకపోతే తినడం, దీని అంతటికి ఎంత ఖర్చు అవుతుంది? నెలకి 10000, సంవత్సరానికి 120000 రూపాయలు దాచుకోవలసినది. నువ్వు ఏమనుకున్నావంటే పేదవాడిగా పుట్టాను, ఎందుకు పేదరికం, అందుకే ఇది మర్చిపోవాలంటే త్రాగాలనుకున్నావు. కానీ ఆ త్రాగుడికి ఉపయోగించిన ధనాన్ని నువ్వు దాచుకోగలిగితే నువ్వు పేదవాడిగా ఉంటావా? 5 సంవత్సరాలకు ఎంత సంపాదిస్తావు? 10 సంవత్సరాలకు ఎంత సంపాదిస్తావు? 20 సంవత్సరాలకు ఎంత సంపాదిస్తావు? ఎందుకు పేదవాడవుతావు? పేదరికానికి కారణాలు చెబుతున్నటువంటి బైబిల్. ఎందుకు పేదవాడైపోయాడు? ఎందుకు అసలు పేదలుగా ఉన్నారు? చాలామందికి ప్రపంచంలో ఎవరికి తెలియదండి ఈ విషయం, ఎవరికి తెలీదు. ఎందుకండి పేదవాడైపోతున్నాడు, పేదవాడైపోతున్నాడు, పేదవాడైపోతున్నాడు అంటే ఇంతవరకు ఎవరు రీజన్స్ చెప్పలేదు, కారణాలు. కానీ తండ్రి గనక, కన్నాడు గనక, దేవుడు గనక చెప్పాడు పేదరికానికి కారణాలు ఏంటో. మరొక వచనం చూద్దాం పేదరికానికి కారణం. సామెతలు 6వ అధ్యాయము 6వ అధ్యాయం 9వ వచనము. సోమరి సామెతలు 6వ అధ్యాయము 9వ వచనము. సోమరి సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు? ఎందాక నీవు పండుకొని ఉందువు? ఎప్పుడు నిద్ర లేచదవు? ఎప్పుడు నిద్ర లేచదవు? ఇక కొంచెం నిద్రించదనని? ఇక కొంచెము నిద్రించదనని? కొంచెం కునికెదనని? కొంచెము కునికెదనని? కొంచెం సేపు చేతులు ముడుచుకొని? కొంచెము సేపు చేతులు ముడుచుకొని? వరుండదనని నీవు అనుకొనుచున్నావు. అందుచేత అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు, దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. నువ్వు దరిద్రుడివైపోతావు. పేదరికాన్ని మించినదే దారిద్ర్యం. అంటే నువ్వు పేదవాడిగా మారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? 1 తాగుడు, 2 సోమరితనం. ఫుల్లుగా త్రాగేస్తావు పడుకుంటావు, ఫుల్లుగా తినేస్తావు పడుకుంటావు, పడుకొని 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 ఏమంటావు? పేదరికం అనుభవిస్తున్నటువంటి దానికి కారణాలు ఏంటో తెలుసా? పేదరికం వెనుక ఉన్నది అహవాతన యొక్క సోమరితనం. ఏ ఉదయం లేచి ఏం పని చేయలేవా? ఉదయం లేచి ఏ ఇడ్లీలో ఏవో టిఫిన్స్లో ఏవో అమ్ముకోలేవా? సాయంత్రం ఏదైనా ఒక బిజినెస్ చేయలేవా? వ్యాపారం చేయలేవా? బిజినెస్ మ్యాన్,
అని మరి అంత మంచి ఇంగ్లీష్ పదం ఎంత స్టైల్గా ఉంది బిజినెస్ మ్యాన్ ఉదయం వ్యాపారం చేసే నిన్నేమనాలి క్లాస్గా బిజినెస్ మ్యాన్ అనొద్దా ఎక్కడికంటే వెళ్తున్నాడు బిజినెస్ చెనక్కాయలు అమ్మడం బిజినెస్ బట్టలు అమ్మడం బిజినెస్ రకరకాల ఫ్రూట్స్ అమ్మడం బిజినెస్ మరి అనేక రకమైనటువంటి ఏమైనా నువ్వు అమ్ముకుంటున్నావంటే యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్ ఎంత స్టైల్గా ఉంది ఆ వర్డ్ ఎంత బాగుంది చక్కగా ఉదయం లేచి నువ్వు పని చేసుకుంటే బోల్డ్ డబ్బులు సంపాదిస్తావు నువ్వు డబ్బు సంపాదించకుండా నువ్వు పేదరికం అనుభవించడానికి గల కారణం నీ సోమరితనం కాదంటావా దేవుడు అందుకే బాగా చెప్పాడు నువ్వు పేదవాడిగా అయిపోవడానికి నువ్వు దరిద్రుడిగా మారిపోవడానికి గల కారణం నీ సోమరితనమే సోమరితనం వలన పేదలుగా ఉండిపోతారట పేదరికానికి కారణం పేద మరి సోమరితనమే బైబిల్ చెబుతుంది ఈ సోమరి వాళ్ళు ఈ పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఏమంటారంటే మళ్ళీ చదువుతాముడు ఏమంటారా వాళ్ళు సోమరి ఎందాక నీవు పండుకొని ఎందాక నీవు పండుకొందువు ఎప్పుడు నిద్ర లేచేదవు ఎప్పుడు నిద్ర లేచేదవు కొంచెం నిద్రించదనని ఇంకా కొంచెము నిద్రించదనని కొంచెం కునుకదనని కొంచెము కునికదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని కొంచెం సేపు చేతులు ముడుచుకొని వరుండదనని నీవు అంచు వరుండదనని నీవు అనుకొనిచున్నావు బాబు నీవు ఎలాంటి వాడు అంటే నువ్వు బాబు నువ్వు నిద్రపోవాలి నిద్రపోవాలనుకుంటున్నావు తప్ప పేదరికం అనుభవిస్తున్న నీవు లేచి కష్టపడాలి కష్టపడాలనే మనసు నీకు లేదు ఇంకా పడుకుంటాను కొంచెం పడుకుంటాను కాలు ముడుచుకొని పడుకుంటాను ఇలా ముడుచుకొని పడుకుంటున్న వాళ్ళందరినీ చూస్తే ఈ వాక్యం మీకు గుర్తు రావాలి ఇతడు పేదరికం అనుభవించేవాడు అన్నమాట ఇతడు దరిద్రుడు అన్నమాట డబ్బు సంపాదించాలంటే టాప్ లెవెల్లో డబ్బులు సంపాదించవచ్చు తెలుసా ప్రపంచంలో అన్నిటికంటే ఈజీ డబ్బు సంపాదించడమే నేను చాలా బాగా డబ్బు సంపాదించగలను నేను చాలా డబ్బులు సంపాదించగలను మోసం చేసి కాదు కష్టపడి పనిచేసి కష్టించి పనిచేయి నువ్వు ఎప్పుడు వచ్చిన డబ్బులు సంపాదించినదంతా కూడా వండుకొని తినేసి పడుకోవడం కొంతమంది చూడండి తినడం పడుకోవడం ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది తినడం పడుకోవడం ఇలాంటి వాళ్ళు లేరంటారా పేదరికానికి కారణం సోమరితనం కాదా పేదరికానికి కారణం కష్టపడి పని చేయకపోవడం కాదా దేవుడు నన్ను పేదవాడిగా పుట్టించాడని ఎందుకు నువ్వు దేవుణ్ణి నిందిస్తావు నువ్వు పేదవాడిగా మారిపోవడానికి గల కారణం నువ్వే నువ్వు పేదవాడిగా మారిపోవడానికి నీ తల్లిదండ్రులు కష్టించి పని చేయకుండా వచ్చినదంతా తాగేసి వచ్చినదంతా తినేసి నిన్ను పేదవాడిగా మార్చేశారు కష్టపడే తత్వం ఈరోజు మనిషిలో ఎప్పుడైతే ఉండదో అతడు పేదవాడైపోతాడు చాలాసార్లు అంటారు ఒకప్పుడు మేము చాలా బాగా బ్రతికామండి ఇప్పుడు నిద్రపోతున్నామండి ఒకప్పుడు బాగున్నది ఇప్పుడు ఎందుకు బాగలేవు ఒకప్పుడు సంపాదించినదంతా నువ్వు తిని తాగేశావు వచ్చిన డబ్బంతా నువ్వు ఖర్చు పెట్టేశావు సంపాదించుకోవాలి కష్టపడాలి ఈ డబ్బును ఎలా మనం పేదలుగా మారిపోకుండా వచ్చినటువంటి డబ్బును దాచుకోవాలి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి నీ సోమరితనమే కారణం పేదరికం మర్చిపోవాలని త్రాగాలనుకున్నావు కానీ ఈ త్రాగుడు వలన నేను నా డబ్బంతా సర్వనాశనం చేసేసుకుంటున్నాను అని నువ్వెందుకు ఆలోచించలేకపోయావు ప్రిలారా బైబిల్ ఎంత వండర్ఫుల్గా చెబుతుందో చూడండి అందుకే ఏమన్నాడు సోమరి నువ్వేం చేయాలంటే చీమల యొక్కకెళ్ళు
పేదరికం అనుభవిస్తున్న వారులారా చీమల దగ్గరికి వెళ్ళండి ఈ పేదల కోసం ఈ చీమలు చెప్పే పాఠాన్ని నేర్చుకోండి వచ్చే కాలం వర్షాకాలం గనుక ఎండాకాలంలో మహా ఎండలో అవి కష్టపడి పని చేసుకుంటాయి ఆహారాన్ని దాచుకుంటాయి ఎండలో మోసుకుంటూ మోసుకుంటూ కష్టపడి తిరుగుతూ ఉంటాయి అవి ఎంత చక్కగా క్రమముగా వెళ్తున్నాయి అవి లేస్తున్నాయి ఆ కుటుంబం 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 ఈ చీమల కుటుంబం అంతా కూడా చాలా జాగృతగా నడుచుకుంటూ ఆహారాన్ని తీసుకెళ్లిపోయి రాబో కాలం కోసం ముందుగానే అవి ఆహారం మరి సమకూర్చుకోవటం లేదా చెప్పండి చీమంతే ఉంటది అది మోసింది ఎంత ఉంటది ఎంత కష్టజీవండి ఎంత కష్టజీవి నువ్వు కష్టపడవు నువ్వు పడుకుండిపోతావు నువ్వు ఉన్నదంతా తాగేస్తావు అందుకేనే నువ్వు పేదరికం అనుభవిస్తున్నావు నువ్వు పేదవాడిగా ఎందుకు మారిపోయావు ఈ లోకంలో ఎవరిని అడిగినా ఎవరు చెప్పలేరు బైబిలే చెప్పగలదు దేవుడే చెప్పగలడు ప్రిలారా పేదరికానికి కారణం నువ్వు కష్టపడి పని చేయనందుకే నువ్వు ఇలా మారిపోయావు ఉన్నదంతా తిని త్రాగేయాలని నువ్వు ఇలా మారిపోయావు బాగా నిద్రపోవాలనుకునే నువ్వు ఇలా మారిపోయావు నిజమండి మరొక వచనం చూద్దాం సామెతలు 11వ అధ్యాయం 24వ వచనం చూద్దామండి వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చి వారు కలరు చూడండి ఎంత బాగుందో తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వెళ్ళిపోతున్నాడట నువ్వెందుకు పేదవాడిగా వెళ్ళిపోతున్నావంటే నువ్వెందుకు లేమికి వెళ్ళిపోతున్నావంటే తగిన దానికంటే తక్కువ ఇచ్చి వెళ్ళిపోతున్నాడట అర్థమైందా ఏమర్థం లేదు మీకు మళ్ళీ చదువునాన్న వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు వెదజల్లి అభివృద్ధి పొందుతున్నాడట వెదజల్లిన వాడు అభివృద్ధి పొందుతున్నాడు చూడండి వెదజల్లిన వాడు అభివృద్ధి పొందుతున్నాడు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేస్తున్నావు ఇదేటండి వెదజల్లిన వాడట ఏమైపోతున్నాడు అభివృద్ధి పొందుతున్నాడు వెదజల్లి అభివృద్ధి పొందుతున్నాడు నువ్వు ఏం చేస్తున్నావంటే తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వస్తున్నావు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి ఏమండి ఇది మాత్రం నేను 300 రూపాయలకి నేను బేరవాడేనండి కానీ ఒరిజినల్గా ఇది ఎంత ఉంటుందంటే ఇది 500 ఉంటుంది నాకు 200 మిగిలింది అంటున్నావు ఒక్కొక్కప్పుడు ఏమండి ఇది నేను 20 రూపాయలకే కొన్నానండి ఇది ఒరిజినల్గా 50 రూపాయలండి నాకు 30 రూపాయలు మిగిలిందండి ఏమండి ఇది నేను 50 రూపాయలకే కొన్నాను ఒరిజినల్గా దీని కాస్ట్ ఎంతో తెలుసా 150 రూపాయలండి నాకు 100 మిగిలిందండి తగిన దానికన్నా తక్కువ ఇచ్చి డబ్బులు సంపాదించుకోవాలి కానీ ఎందుకు పేదవాడిగా అయిపోతున్నావు వెదజల్లిన వాడు పేదవాడిగా మారిపోవలసింది అతడెందుకు అభివృద్ధి పొందుతున్నాడు ఇది తెలుసుకోవాలంటే మరొక వచనం మనం చూద్దాం సామెతలు 22:9 దయాదృష్టి కలవాడు ఏ దృష్టిది మోహపు చూపు అని ఇంతవరకు ప్రపంచంలో మనం బాగా విన్నాం కానీ ఇది ఏ చూపు అటది దయాదృష్టి అట ఎవరైనా చూడగానే పాపందరికి ఏమైనా ఉందో లేదో ఆయనకి ఏమైనా ఉందో లేదో వీళ్ళ పరిస్థితి బాగుందో లేదని దయాదృష్టి అంతే కదండి చెప్పులు తెగిపోయిన వాళ్ళు బట్టలు మాసిపోయిన వాళ్ళు బట్టలు చిరిగిపోయిన వాళ్ళు చూడగానే తెలిసిపోతుంది కొంతమందికి ఎవరిని చూసినా ఇవ్వాలనిపిస్తుంది అలా దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అట్టివాడు దీవెననొందును చూసారండి
దయాదృష్టి గలవాడట దరిద్రులకట కొంత ఇస్తాడట అంటే నీవు ఎప్పుడైనా డబ్బులు దాచుకోవాలని గాని ఆశపడ్డావు అంటే నువ్వు పేదవాడవైపోతావు నువ్వు ఎవ్వడికి ఇవ్వకుండా తినేస్తున్నావు అంటే నువ్వు పేదవాడవైపోతావు నువ్వు సంపాదించిన సంపాదనలో కొంచెం దాచుకొని దరిద్రులకు ఇవ్వాలట దయాదృష్టి గలవాడట ఏమనుందును దీవెననుందును నీ దగ్గర ఉన్నది కొంత ఇవ్వాలి కదండి నీకు కొంచెం ఉందంటే నువ్వు ఎవరికైనా పెట్టాలి కదండి ఎవరికైనా సహాయం చేయాలి కదండి ఈ దయాదృష్టి గలవాడిగా నీవు ఇతరులను మరి పేదలైనటువంటి వారిని దరిద్రులుగా ఉన్నటువంటి వారిని నువ్వు ఆదుకో అంటున్నాడు నువ్వు ఆదుకుంటే దరిద్రుడవవు నువ్వు బాగుంటావు ఎందుకంటే నిన్ను నేను క్షేమంగా చూస్తాను నువ్వు పేదలను చూసుకున్నావు గనుక నిన్ను నేను చూసుకుంటాను నీకు వచ్చే రోగం రాకుండా 1 లక్ష రూపాయలు 2 లక్షల ఖర్చు లేకుండా చేస్తాను నీ భార్య డెలివరీకి 50,000 ఎంతో ఖర్చు అవ్వకుండా నేను ఎక్కడ ఆదుకోవాలి అక్కడ చేస్తాను అక్కడ నీకు 50,000 మిగులుతది ఇతరకు నువ్వు ఖర్చు పెట్టింది ఆఫ్టర్ 500 కానీ నీకు మిగిల్చింది నేను 50,000 నువ్వు ఎవరికైనా పేదలకు గాని నువ్వు ఇస్తున్నావు అంటే బైబిల్ అంటుంది మళ్ళీ చదువు నాయన దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును తన ఆహారంలో నువ్వు సంపాదించిన సంపాదనలో కొంత దేవుని పిల్లలకు ఇవ్వాలి పేదలైనటువంటి దేవుని పిల్లలకు ఇవ్వాలి ఆపదల్లో ఉన్నటువంటి పేదలైనటువంటి వారికి ఇవ్వాలి నువ్వు సంపాదించిన సంపాదన అంతా నువ్వే తినేస్తున్నావు నువ్వు సంపాదించిన సంపాదన అంతా నీవు నీ పిల్లలు నీ కొరకే నువ్వు ఆలోచించుకుంటున్నావు అందుకే ఏమైపోతావంటే నువ్వు దరిద్రుడివైపోతావు నువ్వు పేదవాడివైపోతావు నీకున్న ఆస్తి అంతటిని నువ్వు పాగొట్టుకుంటావు అందుకే బైబిల్ ఏం చెప్పిందో అంటే లూకాసువార్త 6:38 వచనం చూద్దాం లూకాసువార్త 6:38 క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు అప్పుడు మీరు క్షమించబడుదురు ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అప్పుడు మీకు ఇయ్యబడును బహ ఎంత మంచి టెక్నిక్ చెప్పాడండి దేవుడు క్షమించుడి మీకు క్షమించబడును ఇయ్యుడి క్షమించండి ఎవరినైనా ఎవరిని తప్పు చేశారు క్షమించండి ఎవరిని పొరపాటుగా ఏమైనా మాట్లాడా క్షమించండి ఇంక క్షమించండి మీకు కూడా నేను క్షమిస్తాను క్షమించబడును ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడును అప్పుడు మీకు ఇవ్వబడును ఇయుడి అప్పుడు మీకు ఎవరా అయితే నీకు నేను ఇవ్వను అది ఇస్తారా అప్పుడు నేను ఇస్తాను నేను ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి వెంటనే మనకి ఇట్టుండి వచ్చేస్తుంది డబ్బులు అంతే చాలాసార్లు చూస్తుంటానండి ఆశ్చర్యం అనిపించలేదు మనకు జరుగుతున్నవన్నీ మనకు గుర్తు రాలేదు దేవుడు చెబుతున్నాడు వినండి ఎవరో చెబుతున్నది కాదు ఎవరో తల్లిదండ్రులు ఎవరో చెబుతున్న మాటలు కాదు ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు చెప్పిన మాటలు ఇయుడి మీకు ఇవ్వబడును ఇవ్వండి మీకు దేవుడు ఇస్తాడు ఎవరికి ఇవ్వాలి ఎవరైతే పని చేస్తారో అలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఎవరైతే దేవుని పనిలో బాగుంటారో అలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఎవరైతే పేదలుగా ఉంటారో అలాంటి వారిని ఆదుకోవాలి 5 తలాంతులు ఉన్నాయి ఏమన్నాడు ఈడు ఇంకెందుకు 5 తలాంతులు ఉన్నాడు వెల్ సెటిల్డ్ అని అనలేదు ఏమన్నాడు దేవుడు ఏమన్నాడు 5 తలాంతులు ఉన్న వాడికి ఇంకొక 5 ఇవ్వండి బా ఎవరైతే పని చేస్తారో అలాంటి వాళ్ళకి ఇవ్వండి 5 సంపాదించిన వాడికి 5 ఇవ్వు 2 సంపాదించిన వాడికి 2 ఇవ్వు ఎంత బాగుందండి బైబిల్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఎవరు పని చేస్తారో అలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఎవరైతే దేవుని కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలి ఎవరైతే దేవుని కొరకు బాగా కష్టపడుతున్నారో ఇతడు 5 తలాంతులు అండి 5 తలాంటి వాడికి ఇవ్వండి ఇవ్వండి ఇంకా ఎక్కువ పని చేసి చూపిస్తాడు అది దేవుడికి తెలుసు పని చేసిన వాడికి ఇవ్వాలి టాలెంట్ ఉన్న వాడికి ఇవ్వండి ఇదేంటండి టాలెంట్ ఉంది కదా ఇంకెందుకండి అని అనుకుంటున్నారా
ఆ టాలెంట్ ఉన్నవాడైతేనే దీనికి సరిగ్గా ఉపయోగించగలడు. నిజమండి ప్రియమైన దేవుని పిల్లల, ఈ ప్రసంగం వింటున్నటువంటి వాళ్ళందరికీ ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఈ సంవత్సరం నేను ఒక పాట చేశాను, ఆ పాటకి చాలా డబ్బులు ఖర్చు అవుతుందండి. మీకు హాఫ్ రేట్ ఇస్తున్నాను, 50,000. యేసుప్రభు గురించి చరిత్రలో ఇంకెవడో ఇంకా అలాంటి పాట రాయలేడు. విచిత్రం ఏంటంటే నాకు అది లాస్ట్ సాంగ్ ఏమనిపిస్తుంది. చాలా వండర్ఫుల్ సాంగ్, మీరు చాలా ఆనందిస్తారు. మీ పేరు మీదే అది నేను రిలీజ్ చేస్తాను, మీ ఫోటో అది వేసి మీకు ఛాన్స్. ప్రేమిన దేవుని పిల్లారా, దేవుడు ఏం చెప్తున్నాడు? ఇయ్యడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? స్పందించే మనస్సు నీకు ఉండాలి, దయాదృష్టి నీకు ఉండాలి. 2 కొరింథీయులు 9:6-9 కొంచెముగా విత్తువాడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, కొంచెముగా పంట కోయును. చూడండి ఎంత బాగా చెప్పాడు, కొంచెం ఇచ్చేవనుకో కొంచెంగా కోస్తావు. కొంచెముగా విత్తితే కొంచెమే. సమృద్ధిగా విత్తువాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి పంట కోయును అని, సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమే చెప్పవచ్చును. ఈ విషయమే చెప్పవచ్చు. సనుకొనక బలవంతంగా కాక, ప్రతివాడును ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము, హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను. నీ హృదయంలో నిశ్చయించుకోవాలి. ఇంకో పలానా అతను కాట ఇలాంటి సమస్య అయితే ఎంత ఇద్దాం, హృదయంలో నిశ్చయించుకున్నావు, నీ హృదయంలో నిశ్చయించుకున్నది నువ్వు ఇచ్చావు. చివరిగా అంటున్నాడు దేవుడా, దేవుడు అంటున్నాడు, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని, ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును, ప్రేమించును. బా, ఉత్సాహంగా ఇవ్వాలట, ఉత్సాహంగా. మరి కానుకలు అనేసరికి ఎలాగుండాలండి మనం? ఎప్పుడు కానుకలు పడతారా, ఎప్పుడు కానుక ఇవ్వాలా, ఈ వారం అంతా దాచాను, ఎప్పుడు కానుకల సంచి వస్తుందా అని ఉత్సాహముగా. కానుకల సంచి వచ్చేసరికల్లా మనకు ఎలా ఉండాలని ఉత్సాహం. నేను దాచిందంతా దేవునికి ఇస్తున్నాను. ఇవ్వడంలో ఉంది మధ్య, మనకు దేవుడు ఇస్తాడు, మనం దేవుని పిల్లలకి ఇవ్వాలి. మన దేవుని పిల్లలకి ఇస్తున్నా కనుకనే ఈయుడి అప్పుడు మీకు ఇవ్వడును. నువ్వు ఇవ్వలేదనుకో, దాచేసావనుకో, అలా దాచేసి డబ్బులు కూడబెట్టేయాలని అనుకున్నావు అనుకో, ఏం జరుగుతుందో తెలుసా? ఈ మధ్యన టీవీలో ఒకటి చూపించారు, మరి క్లిప్పు దొరుకుతుందో దొరకదో నాకు తెలియదు కానీ, 5 లక్షల రూపాయలు దాచాడట. 5 లక్షల రూపాయలు జాగ్రత్తగా దాచాడట. దేవుడికి నయాపేస ఇవ్వలేదు, ఎవరికి ఏ డబ్బు ఇవ్వలేదు. 5 లక్షల రూపాయలు జాగ్రత్తగా కట్టకట్టి చాలా జాగ్రత్తగా అలా లక్ష అలా డబ్బులన్నీ తెచ్చినవన్నీ 5 లక్షలు దాచాడట. తర్వాత పెట్టిలకు వచ్చి ఓపెన్ చేసేసరికి మొత్తం చెదలు తినేసేయటండి. ఎంత ఘోరమో చూడండి. ఎందుకు బాదుకుంటున్నాడు, ఎందుకు చెదలు తినేసేయి? చెత పురుగులు పంపించింది ఎవరమ్మా చిట్టుకన్నా? నువ్విస్తే చెత పురుగు రాకపోను, నువ్వు దేవునికిస్తే దేవుడు నిన్ను కాసేవాడే, ఇస్తే దేవుడు నీకు ఇచ్చేవాడే. ఎవరికి ఇవ్వాలని దాచుకోవాలనుకున్నావు గనుక పురుగులు కమ్మగా తినేసాయి. అంతే కదండి, ఈరోజు ఈ ప్రపంచంలో ఎంతమంది దేవుడికి ఇవ్వాలి అనుకునేటటువంటి మనసున్న వాళ్ళు ఉన్నారు చెప్పండి. చూడండి క్లిప్ చూడండి. చెదలు తొలిచేయటంతో అంతా అవాక్కయ్యారు. మైలవరం వాటర్ ట్యాంక్ సమీపంలో నివసించి బిజిలి జమలయ్య వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారంలో వచ్చిన లాభాల్ని ట్రంక్ పెట్టెలో దాచాడు. కొన్ని నెలల తర్వాత తెరిచి చూసేసరికి ఈ కరెన్సీ నోట్లు చెదలు పట్టి దర్శనమిచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. కష్టార్జితం చెదల పాలవటంతో బోరున విలపించారు. 5 లక్షలు చెదలు తినడం అంటే మరి ఘోరం కదండి. అంతేకాదండి, చాలు నాయన, చాలు. అతను చెదలు తినేసాయి 5 లక్షలు, కానీ నువ్వు 5 లక్షలు హాస్పిటల్కి కట్టించావు, అది కూడా చెత పురుగే.
కదా. అప్పుడప్పుడు మనకు డబ్బులు అయిపోయాయి అనుకోండి, ఏమనుకుంటామండి, ఇదిట్రా బాబు ఈ రోగం ఇలాగ వచ్చింది, ఇట్రా బాబు ఇంత డబ్బులు తినేస్తుంది అండి. నాన్న చాల పురుగు అది, శరీరంలో ఒక పురుగు వెళ్ళి ఆ పురుగు నీ శరీరంలో దేనినో తినేసింది, నీకు రోగం వచ్చింది. ఆ రోగానికి నువ్వు 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 ఖర్చు పెట్టావు. ఎందుకు తినేసింది? నువ్వు ఎవరికి ఇవ్వకుండా దాచుకోవాలనుకున్నావు కదా, రహస్యంగా దాచుకోవాలి, ఎవరికి చెప్పకూడదు అని నువ్వు అనుకున్నావు అనుకో, దేవుడు దాన్ని తినేస్తాడు, నిన్ను తినేస్తాడు. దేవుని పిల్లలకు ఇవ్వాలండి, దేవుని పిల్లలకు ఇవ్వాలి. ఇవన్నీ పాఠాలు మనం నేర్చుకోవాలి, ఇవన్నీ సమాజానికి మనం బోధించాలి. పేదలుగా మీరు మిగిలిపోకుండా నువ్వు బాగుపడాలి అని ఒకవేళ అనుకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలలో చేరడం కాదు, ప్రభు యొక్క సంక్షేమ పథకాలలో చేరు. దేవుడు ఏం చెప్పాడో చెప్పినట్టుగా నువ్వు విను, సోమరివాడిగా మారిపోకు, కష్టించి పనిచేయి, పనిచేసిన ధనాన్ని దేవుని కొరకు ఇవ్వు, కొంత దాచుకో, కొంత దేవునికి ఇవ్వు. సామెతల గ్రంథం 21:17 చూద్దామండి. సుఖభోగముల యందు వాంచగల వానికి ఏమి కలుగును? లేమి కలుగును. సుఖభోగముల యందు వాంచ కలిగిన వానికి లేమి కలుగును. ఎప్పుడు ఏదో తినేయాలి, త్రాగేయాలి, కారులో తిరగాలి, విమానాలు ఎక్కిపోవాలి, ఇగో ఎక్కడో దగ్గర నేను హాయిగా ఉండాలి, మొత్తం అంతా కూడా అనుభవించాలి అని సుఖభోగముల యందు ఒకవేళ నీకు కోరిక కలిగితే నీకేం కలుగుతుంది అంటే లేమి కలుగుతుంది. చాలామందండి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బాగా డబ్బున్నోళ్ళే పేదవాళ్ళు అయిపోయారు. బాగా డబ్బుండి అందరికీ పెట్టేవాడు, అందరికీ కూరలు తీసుకెళ్లేవాడు, అందరికీ బట్టలు పెట్టేవాడు. డబ్బు అంతా అయిపోయింది, సుఖభోగం, నేను తినాలి, అందరికీ పెట్టాలి, నేను పెడుతున్నానని నేను గొప్పవాడిని చెప్పుకోవాలి. సుఖభోగాలకేనా? విలాసవంతమైన జీవితాలకైనా? సుఖభోగాలు అనుభవించినటువంటి వారికి అట లేమి కలుగుతుంది అట బైబిల్ చెబుతుంది. అంతే, సుఖభోగములు అనుభవించే వానికి లేమి కలుగును. ద్రాక్షరసమును, ద్రాక్షారసం మళ్ళీ వచ్చింది, నూనెయు, నూనెయు వాంచించు వానికి, వాంచించు వానికి ఐశ్వర్యం కలదు, ఐశ్వర్యము కలుగదు, కలుగదు. ద్రాక్షారసం తాగాలనుకున్నా, నూనె తాగాలనుకున్నా నువ్వు, నీకు ఐశ్వర్యం మరి కలగదు. నూనె తగ్గించండి, కూరలో ఐశ్వర్యం కలగదు, ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది, పొట్ట పెరిగిపోద్ది, ఒబిసిటీ, తెల్లవారి పరిగెత్తడం చూసారా ఎంత బాగా చెప్పాడండి దేవుడు. దేవుడికి ముద్దు పెట్టాలనిపించింది కదండి, ఎంత వండర్ఫుల్ వాక్యాలండి బైబుల్ మత గ్రంథమా, మహాజ్ఞాన గ్రంథం, ఎవడూ చెప్పలేని అద్భుతమైనటువంటి మాటలు తెలియజేసే గ్రంథం బైబిల్. ద్రాక్షరసమును నూనె వాంచించు వానికి ఐశ్వర్యం కలగదు, ఐశ్వర్యము కలగదు. ఎందుకు త్రాగాలనుకుంటున్నావు? త్రాగడానికేనా? త్రాగుబోతులకు తిండిబోతులకు ఏమైపోతారో దేవుడు చెబుతున్నాడు. ఎందుకు నాయన త్రాగుడు? ఏమండి ప్రేమైన దేవుని పిల్లరా, ఎంత మంచి బైబిల్ అండి. దేవుడు ఎప్పుడు రాయించాడండి ఈ సామెతల గ్రంథం? ఇప్పుడు రాయించుకున్నది కాదు, నిన్న మొన్న రాసినది కాదు, నేటికి 3,000 సంవత్సరాల క్రితం రాయబడింది సామెతలు. సామెతలు సామెతే చాలన్నమాట ఒక మనిషిని మార్చడానికి. సామెతలలో ఉన్న చిన్న మాటలు చాలన్నమాట మనిషిని మార్చడానికి. ఇలాంటి సామెతలు ఎవరు చెప్పారు చెప్పండి? ఒక మనిషిని మార్చడానికి, ఒక పేదరికాన్ని నిర్మూలన చేయడానికి నీ దగ్గర ఏమైనా సామెతలు ఉన్నాయా? లేకపోతే రా, బైబిల్లో ఉన్నాయి సామెతలు, 31 అధ్యాయాలు, ఎన్నో మాటలు. బైబిల్ ఎంత వండర్ఫుల్ గ్రంథం ఒకసారి మీరు ఆలోచించండి. నూనె బాగా వాడేసుకొని ఏదో అయిపోవాలనుకుంటున్నావు చూసావు, నీకు ఇంకా ఐశ్వర్యం కలగదు, రోగాలు బారిన పడిపోతావు. సామెతలు 23:21 సామెతలు 23:21
త్రాగుబోతులను త్రాగుబోతులను తిండిబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు దరిద్రులగుదురు. మళ్ళీ ఇదే మాట చెప్పాడండి, త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదురు దరిద్రుడైపోతారు. త్రాగుబోతులు తిండిబోతులు, త్రాగేవు తిన్నావు తర్వాత ఏమొస్తుంది? నిద్ర. నిద్రమత్తు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించడకు కారణమగును. చింపిగుడ్డలు చింపుగుడ్డలు నిద్రమత్తు 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 పడుకోకూడదు తెలుసా? నేను 10, 11, 12 1 గంట 2, 3 రాత్రి 5 కూడా అయిపోతుంది, ఒకప్పుడు 6 అయిపోతుంటుంది, ఒకటి 7 అయిపోతుంటుంది. మనిషికి 8 గంటలు నిద్ర ఉండాలి. నిద్రపోకపోతే చచ్చిపోతారు. మనిషికి ఎంత ఉండాలట నిద్ర? 8 గంటలు. 8 గంటలు నిద్రపోకుండా ఉంటే చచ్చిపోతారు. మరి బైబిల్ అంటుంది దివారాత్రం ధ్యానించి అంటున్నారు. బైబిల్ ఏమంటుంది? దివారాత్రము ధ్యానించు. నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును అని. నిద్ర గురించి బైబిల్ ఏంటి ఇలా చెబుతుంది? నిద్ర గురించి నువ్వేంటి చెబుతున్నావు అలా? 8 గంటలు నిద్రపోవాలా? లేకపోతే హార్ట్ అటాక్ వస్తుందా? నిద్రపోకపోతే హార్ట్ అటాక్ వస్తుంది అని నువ్వు చెప్పింది నమ్మమంటావా? దివారాత్రులు ధ్యానిస్తే హార్ట్ అటాక్ రాదని దేవుడు చెప్పింది నమ్మమంటావా? చెప్పు, నీకెందుకు వచ్చింది? నీకు హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది? ఏమంటున్నాడు? త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుదురు. నిద్రమత్తు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించడకు కారణమగును. నిద్రమత్తు చింపిగుడ్డలకు నిద్రమత్తు. తెల్లవారు లేపేయాలండి. ఏమండి, చాలామంది అలా పడుకొని లేచిపోయి ఏమైనా ఆలోచించుకుంటే ఏమైనా మంచి ప్రసంగాలు వస్తాయేమో. లేచి నువ్వు ఆలోచించుకుంటే ఇంకా ఏమైనా సంగతులు బయటకు తీయచ్చేమో. నిద్రమత్తు, ఇంకా కొంచెం కొనుగు కదా నువ్వు, ఇంకా కొంచెము కాళ్ళు ముడుచుకొని కొను కదను. పేదరికానికి కారణం ఇదేనండి దరిద్రం. నమ్మితే ధన్యుడవు, నమ్మకపోతే దరిద్రుడు. పేదరికానికి కారణం ఏంటి? నిద్రమొత్తే. పేదరికానికి కారణం ఏంటి? నీ తిండిపోతనమే. పేదరికానికి కారణం ఏంటి? దేవునికి ఇవ్వకపోవటమే, పేదలైన వారికి సహాయం అందించకపోవడమే. ఇయుడి దేవుడిస్తాడు ప్రిల్లరా. ఎంత మంచి బైబిల్ అండి నిజంగా. ఈరోజు తినడానికే త్రాగడానికే కదండి. ఇప్పుడు బ్రాందీసీసే ఇవ్వాలని తీసుకోవాలని అంటానటండి. ఈ మధ్యన బ్రాందీసీస తీసుకోవాలంటే గొడుగేసుకొని రావాలట. ఏంటండి గొడుగు ఎందుకండి అని అంటే సోషల్ డిస్టెన్స్. అబ్బా, వర్షం పడినప్పుడు గొడుగేసుకోండి అంటే బాగుంది, కానీ బ్రాందీ చేసాక కూడా గొడుగేసుకొని నువ్వు బ్రాందీ కొనుక్కుంటున్నావంటే నిన్ను ఏం చేయమంటావు? ప్రజలందరూ తాగేస్తున్నారు కనుక ఓ పంచేద్దాం, వీళ్ళని మాన్పించాలి అనుకుంటే మనం రేట్లు పెంచేద్దాం అనుకున్నారు. మద్యం ప్రియులు గొడుగులతో దుకాణాల వద్ద బారులు తీరారు. ఏం చేస్తారు వీళ్ళు? నువ్వెంత రేటు పెంచినా అంత రేటు ఇచ్చే కొంటారు. అంటే ఇంకా దరిద్రుడైపోవడానికి. పేదరికమే దరిద్రం. పేదరికాన్ని మించింది నెక్స్ట్ది ఏంటి? దరిద్రం. ఇలా దరిద్రులుగా మారిపోయి తిండిపోతులుగా తాగుబోతులుగా నిద్రపోతులుగా ఇలా మారిపోవడానికి గల కారణం, ఇలా పేదరికం అనుభవించడానికి కారణం ఇవే నాయన. ఓ పని చేయండి ఆయన. అడ అలాంటి వాడే నాకు తెలుసు. మీరేం చేస్తారంటే పేదలకు సువార్త ప్రకటించండి. పేదలకు సువార్త ప్రకటించండి అంటే సామాన్యంగా ఉంది అది, కానీ పేదరికం అనుభవిస్తున్నవాడు ఇలా పేదరికం అనుభవిస్తాడు, ఇలా చేయటం వల్లే దరిద్రుడైపోతాడు. ఇలాంటి వాళ్ళకి సువార్త చెప్పండి. ఎందుకంటే సువార్త చెబితే, సువార్త వింటే, దేవునిలోనికి వస్తే, వాడు దేవునికి ఇస్తే వాడు బాగుంటాడు.
ఏం బైబిల్ అండి, ఏం దేవుడండి. నిజంగా యేసుక్రీస్తు వారు చూడండి, పేదరికం నిర్మూలించాలంటే పేదరికానికి కారణం బైబిల్ చెబుతుంది. పేదలకు సువార్త ప్రకటించండి, లేపండి, అతన్ని తీసుకొని రండి, నా మాటలతో అతని నిద్రమత్తు ఇదంతా వదలగొట్టి కష్టపడి పని చేసేటట్లుగా చేసి దేవుడు ఆరు దినాలు ఎలాగైతే కష్టపడ్డాడో అలా ఈరోజు ప్రతి మనిషి కష్టపడాలండి. దేవుడు కష్టపడలేదా? దీని మీద కూడా ఒక పాట రాశాను 2022 టాప్స్ నెంబర్ వన్ సాంగ్, ఇది బాగుంటుంది. ప్రేమైన దేవుని పిల్లరా, బైబిల్ ఎంత బ్రహ్మాండమైనటువంటి బుక్ అండి. పేదలకు సువార్త ప్రకటించండి. వాళ్ళు పేదరికం అనుభవిస్తున్నారు, నేను చూశాను. వాళ్ళు సోమరులుగా, తిండిబోతులుగా, త్రాగుబోతులుగా వాళ్ళ జీవితాలను వారు నాశనం చేసుకుంటున్నారు. మీరు వెళ్ళి మార్చండి. తిండిబోతుల్ని, త్రాగుబోతుల్ని అవమానపరిచే మాటలు కాదండి, మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని మార్చాలనుకునేటటువంటి మాటలే దేవుడు రాసిన మాటలు. ప్రిలారా, ఈ లోకంలో ఎందుకు పేదరికం అనుభవిస్తున్నారు చెప్పండి? ఎందుకు గుడిసెల్లో ఎందుకు కష్టాలు అనుభవిస్తూ ఎందుకంత దరిద్రమైనటువంటి జీవితం అనుభవిస్తున్నావంటే నీలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, నీలో ఇలాంటి ఆశలు, ఇలాంటి కోరికలు, ఇలాంటి సోమరితనం, ఇవన్నీ నీలో చోటు చేసుకోవటం వల్ల నువ్వు పేదవాడిగా మారిపోయావు తప్ప దేవుడు నిన్ను పేదవాడుగా చేయలేదు. యావత్తు ప్రపంచాన్ని ఇచ్చేశాడు, తీసుకోండి, తెచ్చుకోండి, అమ్ముకోండి, చేసుకోండి వ్యాపారం, చేపల బిజినెస్. ఏం బిజినెస్ అండి, లక్షల లక్షలు సంపాదించవచ్చు. నువ్వు అందులో ఏమైనా చేపలు వేసావా? వాళ్ళకి ఏమైనా నీరు పెట్టావా? ఆ చేపలకు ఏమైనా మందు కొట్టావా? మందు కొట్టలేదు, నీరు పెట్టలేదు, ఆహారం పెట్టలేదు, ఏమి చేయకుండా అప్పళంగా నువ్వు తెచ్చుకొని నువ్వు వ్యాపారం చేసుకోవుంటే ఎంత సంపాదిస్తావు? అందుకే ఏమన్నాడు సామెతలు 28:19, సామెతలు 28:19, తన పొలము సేద్యం చేసుకుని వానికి, తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నం దొరుకును, కడుపు నిండా అన్నం దొరుకును. పొలము సేద్యం పరుచుకోవాలనుకుంటే కడుపు నిండా అన్నం దొరుకుతుంది. నువ్వు కష్టపడి పనిచేయి, బిజినెస్ చేయి, వ్యవసాయం చేయి, కష్టపడి పనిచేయి. వ్యర్థమైన వాటిని అనుసరించి వానికి, వ్యర్థమైన వాటిని అనుసరించి వానికి కలుగు పేదరికం ఇంతెంత కాదు, కలుగు పేదరికం ఇంతంత కాదు. వ్యర్థమైన వాటిని అనుసరించి ఏదో చీట్లు కట్టేసి, చీట్లు అందరూ వేయండి 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 అని మొత్తం అందరి దగ్గర మొత్తం చీట్లన్నీ వదిలేసుకుని ఈ చీటి పట్టుకొని నువ్వు పరారైపోవు అనుకో, తర్వాత వేసేస్తారు, అయిపోయింది అంతే కదండి. ఈరోజు ఇదే కదండి మోసం, 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 మోసం. వ్యర్థమైనటువంటి బిజినెస్, వ్యర్థమైనవి, అలాంటి వ్యాపారాలు చేయకు. పొలం పండించుకో. 60 బస్తా వేయి ఒక ఎకరానికి 40 బస్తాలు పండుతాయి. 1 గింజ వేయి 100 గింజలు వస్తాయి. దేవుడు చెప్తున్నాడు, నువ్వేం కంగారు పడకనానా. పుట్టించిన దేవుడు ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే నువ్వు బ్రతకగలవు, పేదరికాన్ని ఎలా నువ్వు పోగొట్టుకోగలవు, ఇవన్నీ దేవుడు చెప్పడంటారా? ఇది ఖచ్చితంగా దేవుడు రాసిన దైవ గ్రంథం ఇది. చివరగా మరొక వచనం చూద్దాం. సామెతలు 27:23, సామెతలు 27:23, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకో. పశువుల స్థితి, పశువులు జాగ్రత్తగా కనిపెట్టు. నీ మందలయందు మనస్సు ఉంచుము, నీ మందలయందు మనస్సుంచు. పశువుల స్థితి ఎందుకు చూడమంటున్నాడు? 2 గేదెలు ఉన్నాయంటే ఆ గేదెలు ఒక కుటుంబాన్ని లాక్కెళ్ళిపోతాయి. అవి పాలిస్తే
ఆ పాలతో ప్యాల వ్యాపారం నువ్వు చేసుకుంటే హాయిగా నువ్వు బ్రతికేయవచ్చు అంటున్నాడు దేవుడు. నీ మందలు మేకలో గొర్రెలో ఏ మందలైతే ఉన్నాయో చిన్న చిన్నవి ఆ కొండల మీద అక్కడక్కడ గడ్డి పెట్టి మేపు, నావే ఫ్రీగా తినేయండి, బాగా పెరిగిపోతాయి, అమ్ముకోండి, హాయిగా బ్రతకండి, కష్టపడి పని చేయండి, కష్టపడి వచ్చిన దాన్ని దేవునికి ఇవ్వండి, వెదజల్లి దరిద్రులకు ఇవ్వండి, ఉత్సాహముగా ఇవ్వండి. ఇవన్నీ చేస్తే నువ్వు బాగుంటావు, ఇవన్నీ లేకపోతే నువ్వు దరిద్రుడు అయిపోతావు. దేవుణ్ణి తెలుసుకోకుండా దరిద్రుడుగా చస్తే నరకానికి పోతావు. ఆ దరిద్రుడు చచ్చిపోయింది, దేవుని తెలుసుకొని చచ్చాడు. నువ్వు దేవుని తెలుసుకోకుండా దేవునికి ఇవ్వకుండా చచ్చిపోతావేమో. ఈ భూమి మీద దరిద్రత అనుభవిస్తున్నటువంటి నువ్వు, నువ్వు దరిద్రుడు కాకుండా ఉండాలంటే మందల మీద మనసు పెట్టు, పొలము మీద మనసు పెట్టు, తాగుడు ఆపే, తిండిబోతు తనం ఇవన్నీ ఆపే, ఏదో మోసం చేసి బ్రతకాలనుకున్నది ఆపే, దేవుణ్ణి తెలుసుకొని దేవుని నమ్మి బ్రతుకు. నీ బ్రతుకు హాయిగా ఉంటుంది. మిగిలిన సంగతులు నేను చూసుకుంటాను. కళ్ళు మూసుకోండి.